ఉండి అసెంబ్లీలో టీడీపీలో అనిశ్చితి కొనసాగుతుంది. సిట్టింగ్లకే సీటు ఇస్తామని చెప్పి ఎన్నిసార్లు మభ్యపెడతారని బాబును ప్రశ్నించారు ఉండి ఎమ్మెల్యే రామరాజు. నిన్న చంద్రబాబు పిలుపుతో భేటీకి వెళ్లారు రామరాజు. పరిస్థితుల దృష్ట్యా సీటు త్యాగం చేయాల్సి వస్తుందని బాబు చెప్పినట్టు పేర్కొన్నారు. కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామరాజు అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజుకే ఉండి సీటు ఇప్పటికే పలు ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో తను పార్టీలో ఉండాలా, రాజకీయాల నుంచి తప్పుకోవాలా అనే విషయాన్ని క్యాడర్తో చర్చించి చెబుతారన్నట్టు తెలుస్తోంది. పంపించండి, మీరు ఒకరిని కాదు ముగ్గురు నలుగురు పంపించమని చెప్పారు. కానీ ఎప్పుడు వచ్చారంటే అబ్జర్వర్ ఒక్కరే వచ్చారు ఈరోజు. కానీ పంపమని చెప్పా, మరి వారి మన యొక్క పరిగణలో తీసుకున్నారా తీసుకోలేదని నాకు ఇంకా అర్థం కాదు. ఇప్పటివరకు కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీసులో ఒక ఎంప్లాయీ చెప్తే నేను పనిచేశాను. ఏ ఆదేశాలనైనా పార్టీలా చెప్తే, పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా, పార్టీలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి కానీ ఉండి లీజర్కి సంబంధించి కానీ, వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పెట్టి చెప్పి